ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిశీలించకుండా విద్యా వ్యవస్థను భ్రష్టు పాటిస్తున్న ఘనత కేసీఆర్కి దక్కుందని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగామాడితే ఊరుకొని లేదని వారు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు సమస్యలు పరిష్కరించకపోవడమే కాకుండా పాఠశాలలకు సెలవు దినాలు ప్రకటించడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో విద్యార్థులు విద్యాబోధన బోధిస్తూ నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ గత 13 రోజులుగా రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు ప్రభుత్వం స్పందించకుండా ప్రజల ప్రాణాలతో కాకుండా విద్యా వ్యవస్థను ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పరీక్షల సమయంలో అకాల సెలవులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. ఈరోజు ఆర్టీసీ సమ్మె 13వ రోజు జరుగుతున్నటువంటి తరుణంలో ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ సమస్యలు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు స్కూళ్లను బంద్ పెట్టడం అనేది ఇది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. కాబట్టి అందరు విద్యార్థులు వచ్చి ఈరోజు రోడ్డు పైన వచ్చి రోడ్డు బడి బాట అని చెప్పేసి ప్రోగ్రాం నిరసన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఆర్టీసీ వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు నష్టాల్లో ఉండడానికి కారణం ఆర్టీసీ కార్మికులే అని చెప్పేసి ఈరోజు వాళ్ళ పైన ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఈరోజు ఏదైతే ఈ స్కూళ్ళు 21 వరకు బంద్ అని చెప్పేసి ప్రకటించారు, దీన్ని వెంటనే ఉపసంహరణ ఉంచుకొని ఈ స్కూళ్ళని వెంటనే ప్రారంభించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఎవరైతే న్యాయమైన డిమాండ్లతోటి సమ్మె చేస్తూ ఉన్నారో ఈ సమ్మె డిమాండ్లన్నింటినీ పరిష్కారం చేయాలి, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి వెనకడమని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. ఆర్టీసీ జరుగుతున్న పోరాటం మంచిదైంది. వాళ్ళ సమస్యలు తొందరగా పరిష్కరించేస్తే మా స్కూల్స్ కూడా తొందరగా స్టార్ట్ అవుతాయి, ప్లస్ మా రివిజన్స్ కూడా తొందరగా అయిపోతాయి. మా ఎగ్జామ్స్ వాళ్ళ దగ్గర కొడుతున్నాయి కాబట్టి దానికోసం తొందరగా చాలా స్కూల్స్ తొందరగా